బ్యాంకులపై సోషల్ మీడియాలో నెటిజన్లు సర్వీస్ ఛార్జీల విధింపుపై విరుచుకుపడుతున్నారు. ఈ సోషల్ ఉద్యమం ఉవ్వెత్తును వీస్తోంది. బ్యాంకులకు తగిన బుద్ధి చెప్పాలన్న సమర నినాదానికి ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందన వస్తుండడం గమనార్హం. వేలాది సంఖ్యలో లైకులు కొడుతున్నారు, షేరింగ్లు ఇబ్బడిమబ్బడిగా జరుగుతున్నాయి, అనేక కామెంట్స్ నడుస్తున్నాయి. ప్రజల కామెంట్స్ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని బ్యాంకులను తిట్టడం లేదు. బ్యాంకులకు బుద్ధి చెప్పే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎవరికి వారు స్వతంత్రంగా పోస్టులు చేస్తున్నారు. ఎవరు దీనికి ఆదులు అన్నది తెలుసుకోవడం కూడా కష్టమే. స్వచ్ఛందంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న బ్యాంకులపై ఉద్యమం వెనుక అన్ని వర్గాల ప్రజలు ఉంటారన్నది గమనించాల్సిన విషయం. ఇటీవల పలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు బ్యాంకింగ్ సేవలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకులు ప్రతిపాదించిన సర్వీస్ ఛార్జీల వివరాలు కూడా బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో వీటిపై ముందు విస్తృతంగా ప్రచారం జరిగింది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ ఉద్యమం ప్రభావం కనీసం 10% ప్రభావం చూపించినా అనేక బ్యాంకులు కోట్లాది రూపాయల డిపాజిట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ట్వీట్లేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ దేశానికి ఏమైంది? ఓవైపు కేంద్రం, మరోవైపు ఎస్బీఐ, నోరు పెదపరేమిటి? బ్యాంకుల్లో డిపాజిట్ చేయకండి, చేయనీకండి. బ్యాంక్ లావాదేవీలు చేసే వారిని ఎవరిని ఉపేక్షించకండి. ఇక నా పేరు భారతీయుడు, నేనొకప్పుడు బ్యాంకులో డబ్బులు బాగానే దాచుకునేవాడిని. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లైనా డిపాజిట్ విత్డ్రా చేసేవాడిని. ఇక ముందు నేను అలా చేయలేనేమో. ఎక్కువ కాలం బ్యాంకు వాళ్ళు వడ్డించే ఛార్జీలు భరించలేను, అందుకే బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మానేస్తాను. బ్యాంకుల్లో డబ్బులు దాచడం ప్రాణాంతకరం, మీకు మాత్రమే కాదు మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా. ఇక అదే విధంగా ఇంకో కోర్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్ అని. ఇక నో ట్రాన్సాక్షన్ డే జరపాలని పిలుపునిస్తున్నారు. ఆ ఒక్కరోజు మీరు బ్యాంకుతో లావాదేవీలు జరగకపోతే వాళ్ళకి ఒక్కరోజు వడ్డీ ప్లస్ అవుతుందే కానీ నష్టం లేదు. దానికన్నా ఈ నిరాకరణ అనా పైసలతో సహా మీ ఖాతాలలో ఉన్నదంతా ఊడ్చి ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్లు ఒక్కసారిగా డౌన్ అయితే టార్గెట్లు అవ్వక ఒక్కో బ్యాంక్ పల్స్ డౌన్ అయ్యి ధరలకు వస్తాయి. మన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉంచితే దాన్ని ఎంచక్క వడ్డీకి తిప్పుకుంటాడు, మళ్ళీ మన మీద బాధుడు వేస్తారా? వాళ్ళ సంగతి తేలుద్దాం, డబ్బులన్నీ డ్రా చేద్దాం. మే నెలాఖరకు నా 2 అకౌంట్లు 0 బ్యాలెన్స్ చేసి ఉంచుతా. పెనాల్టీ ఎంత వేసుకుంటాడో వేసుకోమనని సోషల్ మీడియాలో మరో ట్యాగ్ లైన్. ఇక అందరి దగ్గర 0 బ్యాలెన్స్ ఖాతాలు తెరిపించి వాళ్ళ ఇష్టమైన రూల్స్ మార్చితే ఊరుకోవద్దు. వెంటనే మీ అకౌంట్లో ఉన్న మొత్తం బ్యాలెన్స్ అంతా 31 మార్చి విత్డ్రా చేయండి. ఇవి సోషల్ మీడియాలో బ్యాంకులపై హల్చల్ చేస్తున్న కామెంట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.